Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. E class lo manam December 13th tedhiki sambandhinchina current affairs gurinchi discuss cheskundam. Deentlo modatidi vivida rashtrala assembly ennikallo Bharat Desamlo athyadhika majority tho gelchina MLA ga Tanneeru Harish Rao nilicharu. So ee 2009 samvatsaramlo ee niyojaka vargala punarvibhajana tarvata jarigina vivida rashtrala assembly ennikalu evaithe unnayo వీటిల్లో మన భారతదేశంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా ఈ తన్నీరు హరీష్ రావు నిలవడం జరిగింది. లేటెస్ట్గా ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018లో ఈ హరీష్ రావు సిద్దిపేటలో ఈ తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసి మొత్తం 118,699 ఓట్ల మెజారిటీతో ఇతను గెలవడం జరిగింది. దీనితో ఇప్పటి వరకు మన భారతదేశంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా ఈ హరీష్ రావు నిలిచాడు. దానితో పాటుగా మనం చూసినట్లయితే కేవలం ఇతను 47 సంవత్సరాల వయసులోనే వరుసగా 6 సార్లు శాసనసభకి ఎన్నికైన వ్యక్తిగా కూడా గుర్తింపు పొందడం జరిగింది. ఈ స్థానంలో ఇంతకుముందు వచ్చేసి కేరళ రాష్ట్రానికి చెందిన కేఎం మణి 49 సంవత్సరాల వయసులో వరుసగా 6 సార్లు ఈ శాసనసభకి ఎన్నికైన వ్యక్తిగా గుర్తింపు పొంది ఉన్నారు. ఆ స్థానంలో ఇప్పుడు ఈ హరీష్ రావు కేవలం 47 సంవత్సరాల్లోనే 6 సార్లు వరుసగా ఈ శాసనసభకి ఎన్నికైన వ్యక్తిగా కూడా నిలవడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఇప్పటి వరకు అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా కూడా ఈ తన్నీరు హరీష్ రావు నిలిచారు. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు ఈ హరీష్ రావు 2004 నుంచి 2018 వరకు పోటీ చేసిన ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఇతను యొక్క మెజారిటీ సీట్లు మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2018 సంవత్సరంలో ఇతను మొత్తం 118,699 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలని కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 11వ తేదీన విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఏ రాష్ట్రంలో నుంచి ఎన్ని సీట్లకి ఎలక్షన్స్ జరిగినాయి, అదేవిధంగా ఆ సీట్లు ఎవరికి ఎన్ని వచ్చినాయి, అదేవిధంగా ఆ రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు, ఇలాంటి విషయాలు మనం చూద్దాం. ముఖ్యంగా మొదటిగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి చూసినట్లయితే ఛత్తీస్గఢ్ యొక్క మొత్తం శాసనసభ స్థానాలు 90 స్థానాలు. ఈ 90 స్థానాలకి మొత్తం 2 దశల్లో ఎలక్షన్స్ జరిగినాయి. సో ఇవి ఇప్పుడు ఎన్ని దశల్లో ఎలక్షన్స్ జరిగినాయి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రస్తుతం 90 స్థానాలకి 2 దశల్లో ఎలక్షన్స్ జరిగినాయి. ఈ 2 దశల్లో మొత్తం 90 స్థానాలకి ఎలక్షన్లు జరిగాయి. సో దీంట్లో మనం చూసినట్లయితే అత్యధిక మెజారిటీ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 48 సీట్లు పొందడం జరిగింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ 15 స్థానాలు గెలుచుకుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఎలక్షన్స్ జరిగినాయి. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం స్థానాల సంఖ్య 230. ఈ 230 స్థానాలకి ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు ఒకే దశలో జరిగాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మధ్యప్రదేశ్ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రిగా కమల్నాథ్ ఎన్నికయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి మధ్యప్రదేశ్ యొక్క నెక్స్ట్ ముఖ్యమంత్రి ఈ కమల్నాథ్ అనే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 114 సీట్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గెలుచుకోవడం జరిగింది. ఆ తర్వాత గెలిచిన 109 స్థానాలు వచ్చేసి భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే మధ్యప్రదేశ్ యొక్క రాజధాని భోపాల్, మధ్యప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి కమల్నాథ్, మధ్యప్రదేశ్ యొక్క ప్రస్తుత గవర్నర్ ఆనందీబెన్ పటేల్, మధ్యప్రదేశ్ యొక్క హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కుమార్ సేత్, మధ్యప్రదేశ్ హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కుమార్ సేత్. అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ సీట్ల సంఖ్య 30. ఈ మధ్యప్రదేశ్ యొక్క శాసనసభ యూనికెమరల్ శాసనసభ. అదేవిధంగా మనం మధ్యప్రదేశ్ని హార్ట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం. ఈ క్రింది వాణిలో ఏ రాష్ట్రాన్ని హార్ట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తామని కూడా మనల్ని క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది స్టాండర్డ్ జేకేలో. సో ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని హార్ట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాం. అదేవిధంగా ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం ప్రదేశం పరంగా చూసినట్లయితే మన భారతదేశంలో 2వ అతిపెద్ద రాష్ట్రం. ప్రదేశం పరంగా మొదటి అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్, ఆ తర్వాత ఈ మధ్యప్రదేశ్ 2వ అతిపెద్ద రాష్ట్రం. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంతో ఈ బార్డర్ షేర్ చేసుకుంటున్న రాష్ట్రాలు వచ్చేసి ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్. అదేవిధంగా ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్కులు, అదేవిధంగా ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు కనుక చూసినట్లయితే నేషనల్ పార్క్స్ వచ్చేసి బాంధవ్గఢ్ నేషనల్ పార్క్, కన్హా నేషనల్ పార్క్, మాధవ్ నేషనల్ పార్క్, పన్నా నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్, ఫజిల్ నేషనల్ పార్క్, అదేవిధంగా సత్పుడా నేషనల్ పార్క్, వన్ విహార్ నేషనల్ పార్క్. బాంధవ్గఢ్, కన్హా, మాధవ్, పన్నా, పెంచ్, అదేవిధంగా ఫజిల్, సత్పుడా,
వన్ విహార్. ఇవి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్సు. అదేవిధంగా ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు వచ్చేసి ఆచా, ఫెన్, బోరి, అదేవిధంగా బాగ్దారా, సింగోరి. ఓర్చా, ఫెన్, బోరి, బాగ్దారా, సింగోరి ఇవి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మిజోరం రాష్ట్రంలో వచ్చేసి మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. ఈ 40 స్థానాలకి ఒకే దశలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మిజోరం యొక్క నెక్స్ట్ ముఖ్యమంత్రి వచ్చేసి జోరంథాంగ్. ప్రమాణ స్వీకారం డిసెంబర్15వ తేదీన చేయొచ్చు. సో ఇతను ఇక్కడ ఈ మిజోరం రాష్ట్రంలో అత్యధికంగా మిజో నేషనల్ ఫ్రంట్ గెలుచుకోవడం జరిగింది. ఈ మిజో నేషనల్ ఫ్రంట్ యొక్క హెడ్ అయిన ఈ జోరంథాంగ్ నెక్స్ట్ మిజోరం ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేదానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మిజో నేషనల్ ఫ్రంట్కి మొత్తం 26 సీట్లు రావడం జరిగింది. ఆ తర్వాత అత్యధికంగా స్వతంత్రులు, సో అత్యధికంగా పార్టీ మనం చూసినట్లయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఈ మిజోరం యొక్క రాష్ట్ర అవతరణ 1987 ఫిబ్రవరి 20వ తేదీన జరిగింది. మిజోరం యొక్క రాజధాని ఐజ్వాల్. మిజోరం యొక్క నెక్స్ట్ ముఖ్యమంత్రి జోరంథాంగ్ నియమితులయ్యేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా మిజోరం యొక్క గవర్నర్ వచ్చేసి కుమ్మనం రాజశేఖరన్. మిజోరం యొక్క ప్రస్తుత గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్. అదేవిధంగా మిజోరం యొక్క శాసనసభ, యూనికామరల్ శాసనసభ, దీంట్లో మొత్తం సీట్ల సంఖ్య 40 సీట్లు. అదేవిధంగా మిజోరం రాష్ట్రం నుంచి లోక్సభకి ఒక సీటు, అదేవిధంగా రాజ్యసభకి ఒక సీటు ఉంటుంది. మిజోరం హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి ఏఎస్ బొప్పన్న. మిజోరం హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఏఎస్ బొప్పన్న. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ మిజోరం రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వచ్చేసి ముర్లేని నేషనల్ పార్క్స్, అదేవిధంగా ఫాంగ్ఫి నేషనల్ పార్క్. వన్యప్రాణుల అభయారణ్యాలు వచ్చేసి డంపా, క్వాంగ్లాంగ్, అదేవిధంగా లెంగ్టెంగ్, గెన్పూయ్, అదేవిధంగా పుర్లెంగ్, తావి, ఫురాంగ్లాంగ్, అదేవిధంగా తొకాలు. సో ఈ నేమ్స్ మనకి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. కంపల్సరీ ఒక 4 to 5 times వీటిని కనుక చదివినట్టయితే సో ఇవి మనకి గుర్తుండేదానికి అవకాశం ఉంటుంది. దంపా, అదేవిధంగా క్వాంగ్లాంగ్, లెంగ్టెంగ్, అదేవిధంగా గెన్పూయ్, పుర్లెంగ్, అదేవిధంగా తావి, ఫురాంగ్లాంగ్, తొకాలు. ఇవి మిజోరం రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు. నేషనల్ పార్క్స్ వచ్చేసి ముర్లేన్, అదేవిధంగా పాంగ్వి. నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ఎలక్షన్స్ జరగడం జరిగింది. దీంట్లో మొత్తం స్థానాలు వచ్చేసి 200 స్థానాలు ఉన్నాయి. వీటిల్లో 199 స్థానాలకి ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఒకే దశలో ఎన్నికలు నిర్వహించారు. సో దీంట్లో మనం చూసినట్లయితే అత్యధికంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ 73 స్థానాలు గెలుచుకుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి మొత్తం 119 స్థానాలు ఉన్నాయి. ఈ 119 స్థానాలకి డిసెంబర్ 7వ తేదీన ఒకే దశలో ఎలక్షన్స్ కమిషన్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ యొక్క ముఖ్యమంత్రిగా కె చంద్రశేఖర్ రావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మధ్యప్రదేశ్ రాజస్థాన్ యొక్క ముఖ్యమంత్రి ఇంకా ఎవరనేది డిసైడ్ అవ్వలేదు. సో ఒకసారి ముఖ్యమంత్రి డిసైడ్ అయిన తర్వాత వాటి గురించి మనం క్లుప్తంగా మరలా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర సమితి 88 సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఆ తర్వాత రెండవ స్థానంలో వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 119 సీట్లు గెలుచుకుంది. తెలంగాణ యొక్క రాష్ట్ర అవతరణ 2014 జూన్ 2వ తేదీన జరిగింది. తెలంగాణ యొక్క రాజధాని హైదరాబాద్. తెలంగాణ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. అదేవిధంగా తెలంగాణ యొక్క ప్రస్తుత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్. తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినట్లయితే ఈ లోక్సభ నుంచి 17 సీట్లు, అదేవిధంగా రాజ్యసభకు వచ్చేసి 7 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంతో బోర్డర్ షేర్ చేసుకుంటున్న రాష్ట్రాలు వచ్చేసి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. సో ఈ రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంతో బోర్డర్ షేర్ చేసుకుంటున్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వచ్చేసి కసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్, మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్, మృగవాణి నేషనల్ పార్క్. ఈ 3 నేషనల్ పార్కులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ కసు బ్రహ్మానందరెడ్డి, అదేవిధంగా మహావీర్ హరిణ వనస్థలి, మృగవాణి నేషనల్ పార్క్. వన్యప్రాణుల అభయారణ్యాలు వచ్చేసి కవాల్, పఖాల్, మంజీరా. ఇవి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే నవామి ఒసాకా యొక్క కోచ్ సస్చా బజిన్ మొట్టమొదటి మహిళల టెన్నిస్ అసోసియేషన్ కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీత.
సో మొట్టమొదటిసారిగా ఈ మహిళల టెన్నిస్ అసోసియేషన్ కోచ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గ్రహించింది. ఈ పొందింది వచ్చేసి జపాన్ దేశానికి చెందిన టెన్నిస్ ప్లేయర్ అయిన నవోమి ఒసాకా యొక్క కోచ్ అయిన బస్చా బజిన్ గెలుచుకోవడం జరిగింది. 2018 మొట్టమొదటిసారిగా ఈ మహిళల టెన్నిస్ అసోసియేషన్ కోచ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు పొందారు? నవోమి ఒసాకా, జపాన్ దేశానికి చెందిన టెన్నిస్ ప్లేయర్ అయిన నవోమి ఒసాకా యొక్క కోచ్ అయిన సస్చా బజిన్ పొందడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వెబ్ పోర్టల్ ఎన్షూర్ను వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ శాఖ మంత్రి అయిన రాధామోహన్ సింగ్ ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? రాధామోహన్ సింగ్. ఇతను ఎన్షూర్ అనే ఒక వెబ్ పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఎన్షూర్ వెబ్ పోర్టల్ వచ్చేసి నేషనల్ లివ్ స్టాక్ మిషన్ ఈడీఈజీ, దీన్ని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ఎన్షూర్ వెబ్ పోర్టల్లో ఈ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, దీని నేషనల్ లివ్ స్టాక్ ఏదైతే ఉందో, పశువులకి వీటికి సంబంధించిన డేటా మొత్తం కూడా ఇక్కడ వీళ్ళు పొందుపరచడం జరుగుతుంది. సో వాటిని డైరెక్ట్గా ఈ ఎన్షూర్ వెబ్సైట్ నుంచి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఎన్షూర్ వెబ్సైట్ వచ్చేసి జంతువుల విభాగం, డైరీ, అదేవిధంగా ఫిషరీస్ శాఖ కింద ఇది పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ నేషనల్ నాబార్డ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీన్ని తెలుగులో జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకు అంటారు. సో ఇది ఫుల్ ఫామ్ మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకుని ఎప్పుడు స్థాపించారని కూడా మనకి ఇంతకుముందు చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకుని 1982 జూలై 12వ తేదీన స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రస్తుత చైర్మన్ వచ్చేసి హర్ష కుమార్ బన్వాల. నాబార్డు యొక్క ప్రస్తుత చైర్మన్ హర్ష కుమార్ బన్వాల. అదేవిధంగా జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి కేరళ మాజీ మంత్రి అయిన సిఎన్ బాలకృష్ణన్ మరణించారు. కేరళ రాష్ట్రం యొక్క మాజీ మంత్రి అయిన సిఎన్ బాలకృష్ణన్ మరణించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇండియన్ బ్యాంకుకి 1 కోటి రూపాయల జరిమానా విధించింది. సో దీని మీద మనల్ని క్వశ్చన్ ఎలా అడిగేదానికి అవకాశం ఉందంటే, సైబర్ సెక్యూరిటీ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు ఏ బ్యాంకుకి 1 కోటి రూపాయల జరిమానా విధించింది? ఇండియన్ బ్యాంకుకి. అదేవిధంగా ఇంకో విధంగా కూడా దీని మీద క్వశ్చన్ అడగవచ్చు. సైబర్ సెక్యూరిటీ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇండియన్ బ్యాంకుకి ఎంత జరిమానా విధించింది? 1 కోటి రూపాయల జరిమానా విధించింది. అదేవిధంగా ఏ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇండియన్ బ్యాంకుకి 1 కోటి రూపాయల జరిమానా విధించింది? సైబర్ సెక్యూరిటీ నిబంధనల్ని విధించినందుకు. ఈ విధంగా వేర్వేరు రకాలుగా వీటి మీద మనల్ని క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ని 1935 ఏప్రిల్ 1వ తేదీన దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క 24వ గవర్నర్ గుర్జీత్ పటేల్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రస్తుత గవర్నర్ వచ్చేసి శక్తికాంత దాస్. ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్ని కేంద్ర ఆర్థిక మంత్రి నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అధ్యక్షుడు కోవింద్ మయన్మార్ ప్రజలకి అకేర్ ప్రాజెక్ట్ని అంకితం చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే మన భారతదేశం యొక్క అధ్యక్షుడైన రామ్నాథ్ కోవింద్ మయన్మార్ దేశానికి అఫీషియల్ విజిట్ కోసం వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ఇతను వచ్చేసి అకేర్, అంటే అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించి దీన్ని మయన్మార్ ప్రజలకి అంకితం చేయడం జరిగింది. సో ఇది దేనికంటే ఈ వ్యవసాయ విద్య పరిశోధనలను ప్రోత్సహించడం కోసంగా ఈ యూనివర్సిటీలో ఈ అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అనే ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఇతను ప్రారంభించి దాన్ని ఈ మయన్మార్ ప్రజలకి అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీలో ప్రత్యేక కేంద్రాన్ని ఇతను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ పర్యవేక్షణలో నేపిటౌలో ఏర్పాటు చేసిన రైస్ బయోపార్క్ని కూడా ఇతను ప్రారంభించి దీన్ని కూడా ఈ మయన్మార్ ప్రజలకి అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పాడి పంటల సమాచారంతో పాటుగా 2000 మందికి పైగా ఈ వ్యవసాయ నిపుణుల్ని రైతులకి చేరువ చేయడం కోసంగా గ్రీన్వే అనే ఒక యాప్ని కూడా మన దేశ ప్రెసిడెంట్ అయిన రామ్నాథ్ కోవింద్ ఈ మయన్మార్లో ప్రారంభించడం జరిగింది. ఈ యాప్ పేరు గ్రీన్వే. అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ పర్యవేక్షణలో ఈ నేపిటౌలో ఇతను రైస్ బయోపార్క్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ విద్య పరిశోధనలను ప్రోత్సహించడం కోసంగా యూనివర్సిటీలో అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కూడా ఇతను ప్రారంభించారు. అదేవిధంగా మనం చూసినట్లయితే మయన్మార్ యొక్క ప్రస్తుత రాజధాని నేపిడా, మయన్మార్ యొక్క కరెన్సీ బర్మీస్ క్యాట్, మయన్మార్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్
విన్ మింట్. మయన్మార్ యొక్క ప్రస్తుత స్టేట్ కౌన్సిల్ కౌన్సిలర్ వచ్చేసి ఆంగ్ సాన్ సూకి. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్లో ఔషధ అమ్మకాలపై నిషేధం. సో ఈ ఆన్లైన్లో ఔషధ అమ్మకాన్ని నిషేధించాలని చెప్పేసి ఈ ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఈ ఢిల్లీ హైకోర్టు ఢిల్లీకి అదేవిధంగా కేంద్రాన్ని కూడా హెచ్చరించడం జరిగింది, ఇకపైన ఎవరు ఈ ఆన్లైన్లో ఔషధ అమ్మకాలు చేపట్టకూడదని చెప్పేసి తీర్పునిచ్చింది. ఎందుకంటే ఈ డ్రగ్స్ కాస్మోటిక్స్ చట్టం 1940, అదేవిధంగా ఫార్మసీ చట్టం 1948, వీటి ప్రకారంగా ఈ ఆన్లైన్లో ఔషధ అమ్మకాలు జరపకూడదని చెప్పేసి ఒక వ్యక్తి ఈ ఢిల్లీ హైకోర్టులో పిల్లి వేయడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఈ ఢిల్లీ హైకోర్టు ఇకపైన ఎవరు ఈ ఆన్లైన్లో ఔషధ అమ్మకాలు చేపట్టకూడదని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జీశాట్ 7A ప్రయోగం 19 ఇస్రో చేపట్టనుంది. సో దీని గురించి మనం చూసినట్లయితే ఈ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో 2వ ప్రయోగ వేదిక నుంచి ఈ GSLV F11 అనే రాకెట్ ద్వారా ఈ GSLV 7A ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టనుంది. ఎప్పుడు? 19వ తేదీన. ఈ జీశాట్ సెవెన్ ఏ ఈ ఉపగ్రహం ఏ రకానికి చెందిన ఉపగ్రహం అంటే ఇది సమాచార ఉపగ్రహం. అదేవిధంగా ఈ జీశాట్ 7A యొక్క బరువు వచ్చేసి 2250 కేజీలు. ఇప్పటి వరకు ఈ ఇస్రో అభివృద్ధి చేసిన ఉపగ్రహాలు, సమాచార ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ జీశాట్ 7A వచ్చేసి 35వ సమాచార ఉపగ్రహం. నెక్స్ట్ వచ్చేసి ద దివాలి పవర్ ఆఫ్ 1 అవార్డులు గెలుచుకున్న 6 దౌత్యవేత్తలు. ఈ 2018 గాను ద దివాలి పవర్ ఆఫ్ 1 అవార్డులు మొత్తం 6 దౌత్యవేత్తలు గెలుచుకోవడం జరిగింది. సో ఈ అవార్డులను ఇచ్చేది వచ్చేసి దివాలి ఫౌండేషన్. ఈ అవార్డుల్ని ఈ సంవత్సరానికి మొత్తం 6 దౌత్యవేత్తలు, ఈ ప్రపంచ శాంతి అదేవిధంగా భద్రతల కోసం కృషి చేసిన ఈ 6 ప్రముఖ రాయబారుల్ని ఈ దివాలి పవర్ ఆఫ్ 1 అవార్డులు ఈ సంవత్సరం వరించాయని మనం చెప్పుకోవచ్చు. వీరు 6 వచ్చేసి గ్రీస్ మాజీ రాయబారి అయిన కేథరిన్ బోరా, అదేవిధంగా ట్యునీషియా రాయబారి అయిన ఖాలిద్ కియారి, అదేవిధంగా స్లోవేనియా మాజీ రాయబారి అయిన ఆంద్రేజ్ లోగర్, అదేవిధంగా అజర్బైజాన్ మాజీ రాయబారి అయిన అక్షిన్ మెహదియేవ్, అదేవిధంగా వియత్నాం మాజీ రాయబారి అయిన గుయెన్ ఫాంగ్గా, థాయిలాండ్ రాయబారి అయిన విరచాయ్ ప్లసాయ్. వీరు 6 కూడా ఈ 2018 గాను ద దివాలి పవర్ ఆఫ్ 1 అవార్డులు పొందడం జరిగింది. ఈ అవార్డులని అందించేది వచ్చేసి దివాలి ఫౌండేషన్. నెక్స్ట్ వచ్చేసి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహ్రీషి ఐక్యరాజ్య సమితి ఆడిటర్ ప్యానెల్కి ఉప అధ్యక్షుడిగా నియమితులవ్వడం జరిగింది. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ ప్యానెల్కి యూకే యొక్క ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సర్ అమ్యాస్ మోర్స్ వచ్చేసి అధ్యక్షత వహిస్తున్నాం జరుగుతుంది. దీనికి ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా మన భారతదేశానికి చెందిన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అయిన రాజీవ్ మెహ్రీషి దీనికి ఉప అధ్యక్షుడిగా నియమితులవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ ఐక్యరాజ్య సమితి ఆడిటర్ ప్యానెల్లో 11 ఉన్నాయి. సో ఈ 11 వచ్చేసి భారతదేశం, జర్మనీ, చిలీ, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, ఫిలిప్పీన్స్, అదేవిధంగా ఘనా, ఇండోనేషియా, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్. దీనికి ప్రస్తుతం అధ్యక్షత వహిస్తుంది యునైటెడ్ కింగ్డమ్ యొక్క కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అయిన సర్ అమ్యాస్ మోర్స్. దీనికి ఇప్పుడు ఉపాధ్యక్షునిగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహ్రీషి ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆయుధాల ఉత్పత్తిలో రష్యాకి 2వ స్థానం దక్కింది. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఈ సిప్రీ ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఈ సిప్రీ రిపోర్టు ప్రకారంగా ప్రపంచంలో అత్యధిక ఆయుధాల ఉత్పత్తిలో రష్యా 2వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా 1వ స్థానంలో వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ నిలిచింది. ఈ సిప్రీ అనేది స్వీడన్ దేశానికి చెందిన స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇది ఈ ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ర్యాంకింగ్స్ ప్రకారంగా ప్రపంచంలో అత్యధికంగా ఈ ఆయుధాలు ఉత్పత్తిలో వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ 1వ స్థానంలో, 2వ స్థానంలో వచ్చేసి రష్యా, మన భారతదేశం వచ్చేసి 6వ స్థానంలో, మన భారతదేశం తరువాతి స్థానంలో పాకిస్తాను నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2018 విడుదల చేయడం జరిగింది. ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2018 వచ్చేసి జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ యూరోప్ ఇది ఈ వార్షిక ప్రతి సంవత్సరం కూడా విడుదల చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఈ సంవత్సరానికి భారతదేశం యొక్క ర్యాంకు 11వ ర్యాంకు, అదేవిధంగా స్వీడన్ వచ్చేసి 1వ స్థానంలో నిలవడం జరిగింది. వాతావరణ మార్పు ప్రదర్శన వేదిక 2018, దీంట్లో భారతదేశం యొక్క ర్యాంకు వచ్చేసి 11, 1వ స్థానంలో స్వీడన్ దేశం నిలవడం జరిగింది.
ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని ఎవరు విడుదల చేస్తారు? జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ యూరప్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్ ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.